నమస్కారం బిఎన్ఎస్ టీవీలోకి మీకు స్వాగతం గీయలా మన బైంసపట్నంలో ఎస్సీ కార్పొరేషన్ లోన్ కింద చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడి గారు అసిస్టెంట్ మాణిక్యం గారు గట్లనే మన ముదుల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అదేవిధంగా లోలం శ్యామసుందర్ గారు కుంటల ఎంపీపీ గజ్జనం గారు ఈ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులందరికీ చెక్కులు పంపిణీ చేసిండు అంతేకాదు వల్ల ఇగో మన ముదుల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 85 మంది లబ్ధిదారులకు 100% సబ్సిడీ తోటి చెక్కుల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది గట్లనే మన కుంభి గ్రామం ఉన్నది కదా కుంభి గ్రామంలో ఉన్నటువంటి 16 మంది దళిత బస్తి కింద వచ్చినటువంటి లబ్ధిదారులకు ఏదైతే 3 ఎకరాల భూమి వచ్చిందో వాళ్ళకందరికీ భూమిని సాగు చేసుకోవడానికి 16 మంది లబ్ధిదారులకు వాళ్ళకు కూడా 100% సబ్సిడీ తోటి చెక్కుల పంపిణీ చేయడం జరిగింది ఎమ్మెల్యే విట్టలరెడ్డి సాబ్కు థ్యాంక్స్ చెప్పి గట్లనే ఈడీ కార్పొరేషన్ గారికి థ్యాంక్స్ చెప్పి అందరు చెక్కులు తీసుకొని వెళ్ళిపోయిండు. విజయ్ పుడి సర నియోజకవర్గం బైంస మండల హెడ్క్వార్టర్ మరి ఈ రోజున నియోజకవర్గం సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే ఎస్సీ సబ్ప్లాన్ కింద దళిత బస్తీ కింద భూములు ఇచ్చారో మరి 100% సబ్సిడీతో ప్రతి ఒక్కరికి 50,000 లోన్స్ ఇవ్వడం జరిగింది. ఒక స్మాల్ బిజినెస్ పెట్టుకోవడానికి ఇంతకుముందే వారికి బిజినెస్ మెటీరియల్ కొనడానికి ఇవ్వడం జరిగింది. చెరు 35,000 రూపాయలు ఈ రోజున 18,000 రూపాయలు ఇంకా వారికి ఆర్థికంగా సంతృప్తి కావడానికి చెక్స్ కూడా ఈరోజు అందరికి మహిళా సోదరు మనుషులు పురుషులు వారందరూ కూడా కనీసం ఒక 100 చెక్కులు ముదోల్ నియోజకవర్గంలోని 7 మండలాలు బైస్ టౌన్ సంబంధించి వారందరూ కూడా చెక్ రూపంలో వారికి ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా గత 6 నెలల క్రితం దళిత బస్తీ కింద బైంసా మండలం కుంభి గ్రామంలో దళిత బస్తీ స్కీమ్లో దళిత సోదరులకు సోదరిమణులకు వారికి కూడా ల్యాండ్ ఇవ్వడం జరిగింది. వారు ఈ సంవత్సరం పంట కూడా పెట్టారు అందరిలాగా. ఇంకా ల్యాండ్ అభివృద్ధిపరచడానికి వారికి ఈ రోజున ఒక్కొక్క బెనిఫిషియర్కి ఎకరంకు 14,600 వారు కూడా ఇవ్వడం జరిగింది. వారు ఈ డబ్బును భూమిని అభివృద్ధి చేయడానికి సదును చేయడానికి ఉపయోగపడుతుంది. మరి ఇచ్చిన లబ్ధిదారులు ఇంతవరకు ముదల్ నియోజకవర్గంలో సుమారు 1,100 ఎకరాలు ప్రైవేట్ పట్టేదారుల దగ్గర పర్చేజ్ చేసి వారికి డబ్బులు ఇవ్వడం జరిగింది. మరి ఈ దళిత సోదరులకు పట్టాస్ కూడా ఒక్కొక్కరికి 3 ఎకర్స్ మ్యాక్సిమం 1 ఎకర్ మినిమం. అంటే 1 ఎకర్ ఎందుకు ఇచ్చారంటే వాళ్ళకి స్వయంగా వారి ఇంట్లో 2 ఎకరాలు ఉండటం వలన 1 ఎకర్ ఇవ్వడం జరిగింది. ఏమీ లేని వారికి 3 ఎకరాలు ఇవ్వడం జరిగింది. 1,100 ఎకరాలకు ఇచ్చారు భూమి. అన్ని మండలాల్లో కూడా వారు భూమిని మంచిగా అభివృద్ధిపరుచుకున్నారు. పంటలు వేరే రైతుల లాగా వారు కూడా పంట బాగా అనిపిస్తున్నారు. ముఖ్యంగా మా ఏరియాలో పత్తి సోయా వేస్తారు. మరి ఈ భూములలో కూడా పత్తి సోయా సాగు చేస్తున్నారు. మరి ఇంకా కూడా కొందరు పట్టేదారులు
ప్రభుత్వానికి భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అది కూడా ఇస్తే ఇంకా మిగిలి ఉన్న గ్రామాల్లో వారికి ల్యాండ్ ఇవ్వడం ప్రభుత్వ భూమి లేదు కనుక ఇంతకుముందే ప్రభుత్వ భూమి అందరికి ఇవ్వడం జరిగింది. అందువల్ల ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతో మంచి నిర్ణయం తీసుకొని ల్యాండ్ కొని కూడా మనం ఇద్దామని చెప్పేసి మరి భూమి ఇచ్చారు. మా ల్యాండ్ ఇప్పుడు ఈ ఏరియాలో తక్కువ అంటే కూడా 8 లక్షల రూపాయల ఎకరం అయినా పెట్టినా కానీ మనం దొరకదు. మరి ఇటువంటి ల్యాండ్ దయచేసి గత సదువులకు రిక్వెస్ట్ చేసేది ప్రభుత్వం తరఫున, దయచేసి దీన్ని ఎవరికి కూడా ట్రాన్స్ఫర్ చేయొద్దు, మీరే దీన్ని సాగు చేసుకొని మంచిగా ఉండాలని చెప్పి అందరిలాగా ఉండాలని చెప్పి మీకు మనసారా కోరుతూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్. ఓకే, మంచిగా బతకండి, మంచిగా చేసుకోండి. 15 సంవత్సరాల కిందకి ఎవరికి అమ్మడానికి అలా ఫిక్స్ అయిపోయింది అది ప్రిపీటెడ్లో. కొందామన్నా వేరే వాళ్ళు కొందామన్నా వేయరాదు, అలా పేరు మీద కాదు. ఏ ఊరమ్మా?